సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మాజీ సీఎం జగన్ హయాంలో ప్రభుత్వ సొమ్ముతో సీఎం క్యాంపు కార్యాలయం కోసం కొనుగోలు చేసిన ఫర్నిచర్ ను తమకు అప్పగించాలంటూ ఏపీ ప్రభుత్వం మాజీ సీఎం వైఎస్ జగన్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఫర్నిచర్ ను వాడుకుంటున్నారా అంటూ ఆ ఇష్యూ పెను దుమారంగా మారనే విషయం కూడా మనకు తెలిసిందే. అయితే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ చురుకలాగా మారాయి. కాకినాడ జిల్లా గొల్లపురంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలోని తన క్యాంప్ ఆఫీస్లో మరమ్మతుల గురించి తనను అధికారులు అడిగారని, తాను ఏం చేయొద్దని చెప్పానని అన్నారు. అంతేకాదు క్యాంప్ ఆఫీస్లోకి తానే కొత్త ఫర్నిచర్ తెచ్చుకుంటారని పవన్ చెప్పారు. అయితే ఇది గత మాజీ సీఎంకు తగిలేలా ఉందనే టాక్ అయితే వినిపిస్తోంది. అంతేకాదు సచివాలయం సిబ్బంది వచ్చి వేతనాలకు సంబంధించిన పత్రాలపై సంతకాలు పెట్టమని తనను అడిగారని, కానీ తనకు మనస్కరించలేదని అన్నారు. తాను జీతం తీసుకుని పనిచేద్దామనుకున్నారని, కానీ తాను బాధ్యతలు తీసుకున్న పంచాయతీరాజ్ శాఖలు నుదిల్లేవన్నారు. తాను బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాఖ అప్పుల్లో ఉన్నప్పుడు తాను జీతం తీసుకోవడం చాలా తప్పనిపించిందని, అందుకే జీతం వదిలేస్తున్నట్లుగా వారితో చెప్పానని అన్నారు. గత ప్రభుత్వ హయాం పనితీరుతో శాఖలు అప్పుల్లో కూరుకుపోయాయని అన్నారు. అంతేకాదు ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులున్నాయో తెలియడం లేదని, ఒక్కో శాఖలో తవ్వే కొద్దీ లోపలికి వెళ్తూనే ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్. వీటిని సరిచేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో డాక్టర్ల సేవలు మరవలేనివని, కరోనా బారిన పడి 1600 మంది వైద్యులు మరణించారని అన్నారు. దురదృష్టవశాత్తు వైద్యులపై ఈ మధ్య దాడులు పెరిగాయని, రోగుల పట్ల వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంత విలాసవంతమైన భవనం, ఓకే, వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను. ఓకే, మీరన్నట్టుగానే అది కూర్చోబెట్టి ఎవరిని విఐపీస్ ఇస్తే ఉండటానికి అంత అవసరమా? ప్రస్తుతం నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతులు, ఏం చేయకుండా అలా ఉంచండి, కొత్త ఫర్నిచర్ ఇంక కొనకండి, నేను తెచ్చుకుంటాను అవసరమైతే. అలాగే మన సెక్రటేరియట్ స్టాఫ్ వచ్చారు, మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా, మీకు జీతం ఈ 3-4 రోజులు కలిపి మీకు 30-35 వేలు వస్తుంది. మీకు సంతకాలు పెట్టి సంతకాలు పెట్టి మనస్కరించలే. నేనేమనుకున్నాను జీతం తీసుకొని పనిచేద్దాం అనుకుంటే, యాక్చువల్గా లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు, ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.